వేములవాడ పట్టణంలోని రాజీవ్ నగర్ చెందిన రిటైర్డ్ టీచర్ గా వీరగోని ఆంజనేయులు గౌడ్ వారి తల్లిదండ్రులైన వీరగోని హనుమమ్మ బసవయ్యల పేరు మీదుగా పౌర గ్రంథాలయాన్ని నడుపుతున్నారు. గత 50 సంవత్సరాలుగా నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత గ్రంథాలయాన్ని అందుబాటులో ఉంచి సేవలు అందిస్తున్నారు. నేడు టీచర్ డే సందర్భంగా రిటైర్డ్ టీచర్ వీరగోని ఆంజనేయులు గౌడ్తో పాటు ఉపాధ్యాయులందరికీ టీచర్ డే శుభాకాంక్షలు ఎల్ఆర్టీ న్యూస్ తెలంగాణ చెబుతుంది. ఈయన సేవలను గుర్తించి అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు పలు అవార్డులు, ప్రశంస పత్రాలు అందించి సత్కరించారు. ఉద్యోగానికే రిటైర్మెంట్ కానీ తన మనసుకు కాదని, చిన్నతనం నుంచి పాఠ్య పుస్తకాలు చదవడం అంటే తనకెంతో ఇష్టమని, నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చాలని లక్ష్యంతో ఈ ఉచిత పౌర గ్రంథాలయాన్ని నడిపిస్తున్నారని తెలిపారు. వేములవాడలో 1977 నుంచి ఈ గ్రంథాలయము నేను ఎక్కడ కిరాయికున్నానో అక్కడనే నా వెంబడే పుస్తకాలు ఉండేది. ఒక పరిపూర్ణమైన 6 రూములు, ఈవెన్ నా బెడ్రూము, ముందటి రూము, ఒక ప్రత్యేకంగా పత్రికలకు ఒక రూమ్ ఏర్పాటు చేశాను. తర్వాత ముందు రూము కూడా ఒక 6 రూముల నిండా పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ నా ఇల్లే గ్రంథాలయం. ఆ విలేకరులే గ్రంథాలయంగా ఇల్లును మార్చేశారు. కానీ ఇది మినీ లైబ్రరీ కాదు, దిస్ ఈజ్ బిగ్గెస్ట్ లైబ్రరీ ఇన్ తెలంగాణ. 200,000 పుస్తకాలు అంటే సామాన్యమైన విషయం కాదు. 200 పత్రికలకు చందాలు పెట్టి నేను తెప్పించుకుంటున్నాను. డైలీ 16 రకాల దినపత్రికలు వస్తాయి, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సంస్కృతం. ఈ 4 భాషల పత్రికలు ఎక్కడ ఏ లైబ్రరీలో ఉండవు. ఇన్ని పత్రికలు అక్కడ ఉండవు. తాళపత్ర గ్రంథాలు, నాణ్యాల సేకరణ, పోస్ట్ 3,000 పోస్టల్ స్టాంప్ సేకరణ, రాళ్ల సేకరణ, అన్ని రకాలను నేను దేని పోనించుకోలేదు. 30 ఏళ్ల చందమామలు, బాలల పత్రికలు, బాల సాహిత్యం. 1,000 రూపాయలు లేక నేను పీజీ చేయలేదు. ఈ ఎందుకంటే ప్రతి పౌరుడు చదువుకోవాలా. హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, తెలుగు నేర్చుకో, సంస్కృతం నేర్చుకో, ఎన్ని భాషలు అన్ని నేర్చుకుంటే మనం ప్రపంచం అన్ని దేశాల్లో తిరిగి రావచ్చు. మనకు గౌరవం ఉంటుంది. మన హిందూ సాంప్రదాయం, మనం 10 మందికి హెల్ప్ చేసేవాళ్ళం. అన్ని మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉంటున్నారు. బాయి బాయి, ఇక్కడ కొట్లాటలకు తావు లేదు, ప్రేమతో ఉంటున్నాం మనం. మనం అందరం సంతోషంగా ఉండాలి, అన్నదమ్ముల వల్ల మెలిగి ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, బీద వాళ్లకు సహాయం చేయాలా. ఆకలైన వానికి అన్నం పెట్టు, దాహమైన వానికి నీరు పోయి, జ్ఞానం కావాలన్న వానికి జ్ఞానం ఇవ్వు. ఇది నా సిద్ధాంతం. నా గురువుల ద్వారా, నా అమ్మ నాన్నల ద్వారా వచ్చినటువంటి ఈ రుణాన్ని వేములవాడ పరిసర గ్రామాలకు నేను సేవ చేస్తున్నాను నాన్న. మీరు దీన్ని ఉపయోగించుకొని మీరు వృద్ధిలోకి రావాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.